ద్రోణ పర్వంలో మనం చతుర్థాశ్వాసాన్ని ప్రారంభిస్తున్నాం. చతుర్థాశ్వాస ప్రారంభంలో హరిహరనాథుని స్తోత్రం చేస్తున్నాము. శ్రీమత్వ అయుష్మత్వ సుధీమత్వ ప్రద కటాక్ష నీపిత భక్త స్తో రామ స్తోమ రామ వసంత వ్యామోహ ప్రశమకరణ హరిహరనాథ. భగవంతుడు ఎటువంటి వాడండి? శ్రీమత్వ ఆయుష్మత్వ సుధీమత్వ ప్రద, సంపదలు ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, తర్వాత సుధీమత్వ తెలివితేటలు ఇస్తాడు. మనిషికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు మూడు కావాలి. ఆయురారోగ్య ఐశ్వర్యాలు మూడు కావాలంటే సంపద ఉండాలి, తర్వాత ఆయుష్ ఉండాలి, అనుభవించేదానికి ఆయుష్ కూడా ఉండాలి కదా, తర్వాత తెలివితేటలు ఉండాలి. ఈ తెలివితేటలు మూడు కూడా ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. ప్రద కటాక్ష దీపిత భక్త స్తోమార మమసంత. ఇంకా భక్తులు అనేటువంటి వాళ్ళు ఒక తోట అన్నమాట, ఒక పూల తోట కానీ ఒక ఏదో ఒక ఆరామం ఒక తోట అనుకోండి. ఆ తోట భక్తులైతే ఆ తోట బాగా వికసించాలి, పుష్పించాలి అంటే వసంత ఋతువు రావాలన్నమాట. వసంత ఋతువు అంటే ఎప్పుడు వస్తుంది? చైత్రమాసం, చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు. ఆ వసంత ఋతువులో ఆ చెట్లన్నీ కూడా ఎలాగైతే ఎగిరించి బాగా పూలు పూస్తూ ఆనందంగా ఉంటాయో అట్లా భక్తులు, భక్తుల పాలిటి వసంత ఋతువు ఆయన భగవంతుడు. ఆ వసంత ఋతువు ఏం చేస్తుంది? సంపదను, ఆయుష్ను, సుధీమత్వం, అన్ని రకాలైనటువంటి ఆనందాలను ఆ తోట కలిగిస్తుంది వసంత ఋతువు. అలాగే భక్తులనేటువంటి ఆరామానికి ఆ హరిహరనాథుడు అన్ని రకాలైన ఆనందాలు కలిగిస్తాడంటే వ్యామోహ ప్రశమనక ప్రశమకరణ హరిహరనాథ. వ్యామోహం అనేటువంటి దాన్ని పోగొడతాడు. ఈ వ్యామోహం అనేటువంటిది పదవీ వ్యామోహము, తర్వాత ఐశ్వర్య వ్యామోహము, రకరకాలైనటువంటి వ్యామోహాలు, కోరికలు అన్నమాట, తపన, ఆందోళన, అవన్నీ కూడా ఎప్పుడైతే మనలో నుంచి వెళ్ళిపోతాయో అప్పుడు మనకు ప్రశాంతం అనేటువంటిది ఏర్పడుతుంది. ప్రశాంతం అనేటువంటిది మనసుకు ఎప్పుడు ఏర్పడదో అంతకు మించిన ఐశ్వర్యం లేదు. ప్రశాంతం అనేది మనసుకు లేదో అంతకు మించినటువంటి దారిద్ర్యము లేదు. కాబట్టి మనం ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలన్నా మనమే పోగొట్టుకోవాలన్నా మనమే. ఐశ్వర్యం ఏంటి? మనశ్శాంతి. మనశ్శాంతి అనేటువంటిదే ఐశ్వర్యం అన్నమాట. అటువంటి మనశ్శాంతిని ప్రసాదించేవాడు హరిహరనాథ. తర్వాత దేవా వైశంపాయ నుండు జనమే జైన గిట్లని, అటువంటి హరిహరనాథ మహాస్వామి జనమే జయుడు. ఆ వైశంపాయ నుండు జనమే జైన గిట్లని, వైశంపాయ మహర్షి జనమే జయుడుతో చెప్తున్నాడయ్యా. ధర్మపుత్రుండు నన్ను పసాచకి కటంగి తన బలము దశ నడచుట వినిన అంబికేయుడు అర్జును గలయ సైనేయు పోవ విడిచిరే మనవారని అడుగుటయును. అప్పుడు ఈ విధంగా ధర్మరాజు చేత అనుమతి తీసుకున్నటువంటి వాడై సాచ్యకి ఈ యొక్క వ్యూహంలోకి ప్రవేశిస్తున్నాడు అని చెప్పాడు. చెప్తే ధృతరాష్ట్ర మహారాజు అడుగుతున్నాడు, అక్కడ ద్రోణాచార్యులు మొదలైనటువంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కదా, అర్జునుణ్ణి కలుసుకోవాలని చెప్పి సాత్యకి బయలుదేరాడు కదా, వీళ్ళు ఆ యొక్క వ్యూహంలోకి సాత్యకిని పంపించారా? అర్జును సరే ఎలాగో తప్పించుకోపోయినాడు అనుకో, అంత సులభమా ద్రోణాచార్యులు దాటిపోవడం సాత్యకి అని చెప్పి ఎలా వెళ్ళాడు అని అడిగాడు. అడిగితే సంజయుడు అతనికి ఎట్లను అట్లు మరింతింబనచి మరింతింబనచి యుధిష్ఠిరుండు ఆచార్యువల నవలోకించి ఆ శనివరు పిరుందరదరిమే అప్పుడు దుష్టజ్యం నుండి అవష్టంబమ్మున ఎలుంగెత్తి పురికల్ప పాండవ సైనికులు గవసిన మనవారును మార్కొని తదనంతరం. అప్పుడు ఎలా జరిగిందయ్యా యుద్ధం అంటే, ఇప్పుడు ద్రోణాచార్యాలందరూ కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళతో యుద్ధం చేస్తే యుద్ధం చేస్తారు కానీ వాళ్ళని దాటి అవతలికి వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళనివ్వరు కదా. అప్పుడు ధర్మరాజు ఏం చేశాడంటే ముందు సాత్యకి వెనక ధర్మరాజు,
తర్వాత దుష్టజమునుడు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా యుద్ధానికి వచ్చేసారన్నమాట. యుద్ధానికి వచ్చేసేటప్పుడు ముందు సాక్షి ఉంటాడు కాబట్టి ద్రోణాచార్యులు అటు ఇటు వెళ్ళినా యుద్ధం చేసేనే ముందుకు వెళ్ళిపోతాడనే ఉద్దేశంతో ముందు వైపు సాక్షికి వస్తున్నాడు, వెనక వైపు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. రెండు సైన్యాలు కూడా మోటుకున్నాయి. తలలను కరములు వక్షస్థలములే జఘనంబుల దొడల చరణంబులే అయ్యిలగ పెడు సాక్షికి కోల్తలే గోర్వకని బలము గలయంబడియన్. మన సాక్షికి ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే మద్యపానం చేసి వచ్చాడు. ఎప్పుడైతే ఈ వ్యూహంలోకి పొమ్మని చెప్పాడో అప్పుడు వ్యూహంలోకి పోవాలంటే అన్ని రకాలైన ఆయుధాలు రథము దృఢంగా ఉండాలి, అన్ని సిద్ధంగా ఉండాలి కదా అని గబగబ శిబిరం దగ్గరికి పోయి స్నానం చేసేసి ప్రశాంతంగా దేవుడికి నమస్కారం చేసుకుని తర్వాత సిద్ధం చేసుకుని వచ్చున్నాడు కదా. మంచి ధనుస్సు మంచి యొక్క బాణాలు తీసుకున్నాడు, అదేవిధంగా అనేకమైనటువంటి ఆయుధాలు పెట్టుకున్నాడు. అయితే బయలుదేరేటప్పుడు పాపం బాగా కడుపు నిండా ఆ మదిరను సేవించాట. బాగా అది అలవాటు ఉన్నదనమాట ఆయనకి. బాగా సేవించి అంటే యుద్ధం లేకపోయేటప్పుడు ఎవరిని ఎట్ట కొడతాడు ఏం అర్థం కాదు సాక్షికి, అటు యుద్ధం చేస్తాడనమాట. బాగా తాగేసి ఉన్నాడు, అందులో హుషారుగా వస్తున్నాడు. ఆ వచ్చేటప్పుడు ఇక ద్రోణాచార్యులందరినీ కూడా ఎదిరించి ఆ యొక్క శకట వ్యూహంలో ప్రవేశించాలి కదా. అప్పుడు ధనుర్బాణాలు ధరించినటువంటి వాడై భయంకరంగా తలలను కర్రములు వక్షస్థలముల యుద్ధం చేస్తున్నాడు సాక్షికి. ఎలాగయ్యా? తలలు కర్రములు వక్షస్థలములు జఘనములు తొడల చరణంపుల నయ్యలగప్పెడు సాక్షికి కోల్తల కోర్వకని బలము కలగంబరి కలగంబడియన్. తలలు చేతులు వక్షస్థలాలు జఘనాలు తొడలు ఎక్కబడ్డట్టు ఇరిగిపోతున్నాయన్నమాట. చీల్చి చెండాడేస్తున్నాడు ఎదురొచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా. క్రోధ తామ్రాక్షుడైపోయి ఒక భయంకరమైనటువంటి దావాగ్ని ప్రవేశించినట్టుగా ప్రవేశిస్తున్నాడు వ్యూహంలో. అప్పుడు అవిచ్చినము కలకట్టము సొచ్చిన ఏడుపురు నృపాల సూరోత్తములను పుచ్చ జముంగొలబగ వివచ్చు మరది పెర నృపాల వర్గముదలలను. ఇప్పుడు సాక్షికి ఉద్దేశ్యం అంతా కూడా ఎలాగైనా సరే వ్యూహంలోకి పోవాలనే కాబట్టి తనకు అడ్డం వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా నరికేస్తున్నాడు అనమాట. యుద్ధం చేయడం కాదు నరికేయడమే. ఎలాగే అంటే ఈ ఇంతమందిని చంపేశాడు కదా, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక ఏడుగురు రాజులు రథాలతో ఎదురొచ్చారు. ఎదురొచ్చి సాక్షికిని ఎదుర్కొన్నారు. ఎదుర్కొన్నంతసేపే తెలుసు వాళ్లకు, వెంటనే వాళ్ళ యొక్క శిరస్సులు ఏడు ఖండించేశాడు. ఖండించేసి పక్కకు తోసేసినటువంటి వాడై రథం తీసుకొని పోతున్నాడు అనమాట. సమయం అతని మార్కుని కుంభసంభవుడు ఏడుతూ బులువరపే అప్పుడు వచ్చేసాడు యొక్క ద్రోణాచార్యుడు. ఇక సాక్షికి ఆగేటట్టు లేడు, ఎక్కడ వాడిని అక్కడ ముక్కలు ముక్కలుగా నరికేసి బయలుదేరి వెళుతున్నాడు కదా అని చెప్పి తన రథాన్ని తీసుకుని వచ్చినటువంటి వాడై సాక్షికి అడ్డం పెట్టాడు. అప్పుడు సాక్షికి ఏడుతూ బులువరపెమేన అతడు అస్త్ర సప్తాదు చేసే అనాథడు అతని నగ్గురు నారింట అశ్వములను సూతుని అతని నుంచే. అప్పుడు ఏడు బాణాలు ద్రోణుడు ప్రయోగిస్తే సాక్షికి కూడా ఏడు బాణాలు ప్రయోగించాడు ద్రోణాచార్యుల మీద. అప్పుడు చేసనాతని అగ్గురుడు అరింటరశ్వములను సూతునాతని నుంచినాతడయ్యాచార్యు ఏపుపై పదియును నేడు నారు నెనిమిదియును పదునెనిమిదియును శాతశరములను ఒప్పించి. వెంటనే ఆరు బాణాలు ప్రయోగించాడు మరలా గురు ప్రయోగించి ఆ సాక్షికి యొక్క గుర్రాలు సాక్షి యొక్క సారథి సాక్షికి యొక్క శరీరాన్ని బాగా నొప్పి పుట్టినట్టు కొట్టాడు అనమాట. ఎప్పుడైతే బాగా దెబ్బలు తగిలాయో క్రోధతామ్రాక్షుడై సాక్షికి వెంటనే మొదలుపెట్టాడు. ఐదు బాణాలు, పది బాణాలు, ఇరవై బాణాలు, ముప్పై బాణాలు వరుసగా వదులుతూనే ఉన్నాడు అనమాట ద్రోణాచార్యుల మీద. ఈ విధంగా చేసి పదియును నేడు నారు నెనిమిదియును పదునెనిమిదియును శాతశరములను ఒప్పించి త్వరగ చెయ్యము నాలుగు సాయకముల నడిపించి సారథి యొక్క మార్గము నసి పడించి యువార్చుటయును ద్రోణుడలిగి వాళ్ళమ్ముల పదవే తద్రథంబు పదమెదర్ప. అప్పుడు బాణ వర్షం గురిపి చేశాడు యొక్క ద్రోణుడి యొక్క రథం మీద. ఆ సారథి శరీరం నిండా బాణాలి, గుర్రాల శరీరాలు నిండా బాణాలి, ద్రోణాచార్య శరీరం నిండా బాణాలి. అట్లా కొట్టి బాగా యొక్క ద్రోణుడు ముందుకు రాలేని విధంగా బాణ వర్షం గురిపించి ఒక సింహనాదం చేశాడట. చేస్తే నా చేతి పలుపుకని నీ ఆచార్యుండోడి తొలగి అరిగను నీవే ద్రోచీట ఎటవో వాడవచ్చు చెదుగా కెట్లు నిన్ను శృకించదను. అప్పుడు ద్రోణాచార్యుడు చిరునవ్వు నవ్వాడు.
చిరునవ్వు నవ్వి సాత్యకి నా చేతి లావు తెలిసినటువంటి వాడు కాబట్టి నీ యొక్క గురువు ఎవరు నీ గురువు అర్జునుడు నా చేతి లావు తెలుసు కాబట్టి ఓ వాడి తొలగి ఎరిగను నాతో యుద్ధం చేయలేక నన్ను జయించి ఈ యొక్క వ్యూహంలోకి ప్రవేశించలేక దొంగదారిని వెళ్ళాడయ్యా నీ గురువు నీ గురువు వంటి వాడే నాతో యుద్ధం చేయలేకపోయినాడు ఇక నువ్వెంత నన్ను ఎదుర్చగలవాను అని చెప్పి అన్నాడు అనవుడు ధర్మ ధర్మాత్మజు పనుపున పనుపుననే కాండివి కడకు భోజన నన్నింత ననేటికి తడ తడవయ్యడు అనుగ్రహము చేయు మర్హమది పెద్దలగు అప్పుడు సాత్యకి నమస్కారం చేశాడు నమస్కారం చేసి గురువర్యా నన్ను ధర్మరాజు వ్యూహంలోకి వెళ్ళమంటే వెళుతున్నాను దయచేసి నాకు అనుగ్రహం అనుగ్రహించి నన్ను పంపించండి నేను త్వరగా వెళ్ళాలి ఆలస్యం చేయడానికి లేదు అక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు పార్థుడు మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీ పెద్దతనాన్ని మీరు నిలుపుకొని నన్ను పంపించవలసింది అని అన్నాడు అంటే అని పలికి తొలగిపోబుట మనము ననూహించి దైత్యమద్దను తమ్ముండును అందను సూతుతోడ ద్రోణుడు మనలను పోనీ కపెనగు ఆశ్చర్యమునన్ అని తొలగిపోవాలనుకున్నాడు అంటే అర్జునుడు వెళ్ళినట్టే వెళ్ళాలనుకున్నాడు కానీ ఈ ద్రోణుడు సామాన్యుడు కాదయ్యా మనల్ని పోనీడు లోపలికి అని చెప్పి సారథితో చెప్పాడు చెప్పి తడసిన గజ్జంబు తప్పు ఇతనికి నోసరించి పోవలయును వినుమిదే వాక్లిక బలంబు అదే అంగ సైన్యం అల్లది దాక్షిణాత్య సేన కాబట్టి మనం త్వరగా అర్జునుడి దగ్గరికి వెళ్ళాలి అది మన నిర్ణయం ఇక్కడ ద్రోణాచార్యులతో పెట్టుకుంటే ఇప్పుడు అలా అయ్యేది కాదు ఇది ఈయన పోనీడు కాబట్టి అదే వాక్లిక సేన అదిగో వాక్లిక సేన అదిగో కాంభోజ సేన తర్వాత వాక్లికంబులు పడయంగ సైన్యం అల్లది దాక్షిణాత్య సేన అదిగో దాక్షిణాత్యుల యొక్క సేన వైపు ఉన్నది దీని ఎందొక్క సందున వెడలు తమని కడంగి అడ్డుపడిన నొప్పించి చిక్కువరచి బోధమని ఆ సాత్యుల యొక్క ఆలోచన అన్నమాట అంటే ఆ 20 మైళ్ళు వెడల్పు ఉన్నది కదా 20 మైళ్ళ వెడల్పులో మధ్యలో ఉన్నాడు ద్రోణాచార్యుడు ఇట్లా 10 మైళ్ళు ఇట్లా 10 మైళ్ళు ఉంది కదా అదిగో ఆ కొసలో ఆ వాక్లీక బలం ఉన్నది ఆ సందులో నుంచి కానీ లేకపోతే ఇట్ట వెళ్ళి ఈ సందులో నుంచి కానీ వెళ్ళిపోతాము ఈయన వీళ్ళందరితో యుద్ధం చేస్తూ అంత దూరం వచ్చి మన వాళ్ళు కానీ అడ్డగిస్తే అప్పుడు చూద్దాం ఆయన సంగతి అని చెప్పి అన్నాడు అని తర్వాత చిక్కు వరచి పోదమనట్లగా కయని అద్దారుగా నుజుండు ద్రోణున కుందలగించి తేదు దోనం తీవ్ర బాణంబులు గురీచున గురుండు వినుదనుల వినుదముల ఆదవ యాదవ సింహుండు సింహ విక్రమంబుల అంగాచము ఛేదనము చేసి తనుడ కృతవర్మ యాతనిందాకి అప్పుడు అదే అంగ సైన్యము అదే దాక్షిణాత్య సేన చూడండి వాక్లీక సేన అంగ సేన దాక్షిణాత్య సేన అనేటువంటి మూడు రకాల సేనలు ఉన్నాయి అక్కడ దేంట్లో దాంట్లో సందు చేసుకొని దూరేసి లోపలికి ఈయన అడ్డవలసింది చూద్దాం అన్నాడు వెంటనే దారుకుడు ఏం చేస్తున్నాడంటే యుద్ధం చేస్తున్నట్టే నేరుగా వెళ్ళి ఆ అంగ సైన్యంలో దూరేశాడు అనమాట అంగ సైన్యంలో దూరంగానే ద్రోణాచార్యులు కనిపెట్టే ఉన్నాడు సామాన్యుడుగా సాత్యకి అని చెప్పి వెంటనే రథాన్ని తీసుకుని ఆ అంగ సేనలోకి వెళ్ళాడు వెళితే గురుండు ద్రోణుండు తొలగించి కడంగి అడ్డపడ నొప్పించి చిక్కుపరచి పోదమన్నట్లంగా కేని అద్దారు కార్యుండు ద్రోణుని కొందొలగించి తేరుదోలం తీవ్ర బాణం గురేచు అగ్గురుండు వెనుతవుల అయ్యాదవ సింహుండు సింహ విక్రమం పుర ఆ అంగచము ఛేదనం భుజేశ్వరుడ కృతవర్మయాత నిందాకి ఆరమ్ముల తనిమేనం దూరంగా నేసి నాలుగు దూరంగా అంగములను నీలించిన కని ద్రోణుడూరడి ధర్మజుని దశకు సన్ముఖుడయ్యన్ నేరుగా ద్రోణాచార్యులు తరుముకుంటూ వచ్చాడు సాత్యకి సాత్యకి కూడా యుద్ధం చేస్తూ 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 అంగ సైన్యంలో దూరేశాడు అంగ సైన్యంలో దూరంగానే ద్రోణాచార్యులు కూడా వెనక్కి వెళ్ళాడు అనమాట వెనక్కి వెళ్లే లోపల సాత్యకి ఎదురుగా కృతవర్మ వచ్చాడు కృతవర్మ వచ్చినటువంటి వాడై ధనుర్బాణాలు ధరించినటువంటి ఆయన అంటే కృతవర్మ సైన్యంలోకి వచ్చాడు అనమాట అప్పుడు భయంకరమైనటువంటి బాణ వర్షం కురిపిస్తున్నాడు సాత్యకి మీద అది చూశాడు ద్రోణుడు చూసి ఇక మనం లోపలికి పోవాల్సిన అవసరం లేదు కృతవర్మ చూసుకుంటాడులే అని చెప్పి మరలా వెనక్కి తిరిగి ధర్మరాజుతో యుద్ధం చేయడానికి ఇక్కడికి వచ్చేసాడు ఇంకా సాత్యక పరిస్థితి చూద్దాం సాత్యకి కృతవర్మ వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటున్నారు అన్నమాట చేసుకుంటూ ఉంటే
అరమ్ములనతని మేదందు రంగానేసి నాలుగు తురగాంగములను తురగాంగములను చీరించిన కని ద్రోణుండూరడి ధర్మజుని దశకు సన్ముఖుడయ్యన్ అక్కడి మగమయ్యు ఇక్కడనే వరకయుండినప్పుడు కృతవర్మ ఎడల సాచకి శిశుసిత సాయకముల పదారు నెరసెరవిన ఈ విధంగా ద్రోణాచార్యులు వచ్చేసి ఇక్కడ భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు అక్కడ కృతవర్మ సాచకులు యుద్ధం చేసుకుంటున్నారు ఈ కృతవర్మ 16 బాణాలు ఎక్కువ పెట్టినటువంటి వాడై సాచకి యొక్క వక్షస్థలం చీలే విధంగా కొట్టాట కొడితే గోపోతది మెరయగా పలు తూపులు నాటగా నేను చిపోవునట్లుగా చేసన్ అప్పుడు సాత్యకి అనేకమైన బాణాలు ప్రయోగించి ఆ కృతవర్మ యొక్క వక్షస్థలంలో దూరిపోయేటట్టుగా కూర్చాడు అంటే వెండియు విలుదును మాడి వక్షమున వేపదియమ్ములు నాటనాథడు ఉజ్వల గణ శక్తి వైచి కృతవర్ముని బాగుబు నుంచి అప్పుడు వెంటనే కృతవర్మ ఏం చేశాడంటే విలుదును మాడి సాత్యక యొక్క ధనస్సు విరగొట్టేశాడు ధనస్సును విరగొట్టి వక్షమునవే పదియమ్ములు నాట త్వర త్వరగా 10 బాణాలు సాత్యకి వక్షస్థలం లేక కొట్టాడు కొట్టిన తర్వాత నాతడు జ్వల కన శక్తి వహించి కృతవర్ముని బాగుబు నుంచి అప్పుడు సాత్యకి ఏమంటే ధనస్సు లేదు కాబట్టి శక్తి అనేటువంటి ఆయుధాన్ని తీసుకుని ఆ కృతవర్మ యొక్క భుజాలకు తగిలేటట్టు కొట్టాడు యుద్ధరంగంలో ఎప్పుడైనా సరే భుజాలకు సంబంధించి ఎక్కువగా కొడుతుంటారు అన్నమాట ఎందువల్ల అంటే యుద్ధం చేసేది చేతులే కాబట్టి ఈ భుజాల మీద కొడితే ధనస్సుని ఇటు పట్టుకోలేరు ధనస్సుని ఇటు లాగలేరు ఇంకా యుద్ధం చేయలేరు కదా కాబట్టి భుజాలకు సంబంధించి కొడుతూ ఉంటారు ఎక్కువగా ఇక్కడ సాత్యకి ఆ భయంకరమైనటువంటి బల్లంతో శక్తి ఆయుధంతో ఆ కృతవర్మ యొక్క భుజాలకు సంబంధించి కొట్టాడు కొడితే అనుంచి ధైర్య నిశ్చలమతి నుండు విల్లుకొని సారథి చంపిన సూత కృత్యమున్ వలనుగబూని ఆ రథి కవర్యుడు నిల్చి నితంత ధీరతన్ ఆ విధంగా కృతవర్మను కొట్టి మరలా ఇంకొక ధనుసు తీసుకున్నటువంటి వాడై ఒక బాణాన్ని సంధించి ఆ కృతవర్మ యొక్క సారథిని చంపేశాడు సారథి ఎప్పుడైతే మరణించాడో కృతవర్మ ఏం చేస్తున్నాడు ఆ రథం కూడా తనే తోలుకోవాల్సి వచ్చిందన్నమాట రథము తనే తోలుకుంటూ తనే సారథ్యం చేసుకుంటూ యుద్ధం చేస్తున్నాడు కృతవర్మ నిలిచి సాత్యక సందర్వక భీమసేన పురస్సరం అయిన వలనుగమూయారధిగవర్యుడు నిలిచనితంత ధీరతన్ నిలిచియు సాత్యక దేశందరువక భీమసేన పరస్సంబైన బలంపుర కట్టుబడ అవిధంబురతని పెట్టుదరచి ఆ సైనేయుడు అతడు గడిచి చనియేన విని ధృతరాష్ట్రుడు సంజయులు గిట్లని అప్పుడు ఇక సాత్యకతో యుద్ధం చేస్తే కుదరదని చెప్పి ఈయన తన అశ్వాలను తానే తోలుకుంటూ భీమసేనుడు వాళ్ళ నుండి వైపుకు పోయినాడు అనమాట సాత్యకి లోపలికి వెళ్ళిపోయాడు సాత్యకి లోపలికి పోతుంటే ధృతరాష్ట్ర మహారాజు అడుగుతున్నాడు గురు కృత వర్మ ముఖ్యుల అతి ఘోర పరాక్రమశీలు అట్టిన దొరలను సైన్య సాగరము దోర్బల సంపదగా అసి చేసే అన్నరుడదిగాక క్రమ్మర వినంగడు విస్మయమిట్లు జయుడై వెరవునలావున పరిభవించుచు సాత్యకేపుసూపనే ఇంత భయంకరమైనటువంటి వ్యూహాన్ని పన్ని ద్రోణాచార్యులు రక్షిస్తూ ఉంటే ఎట్టెట్లో చేసేసి ఆయన్ను మాయపరిచి ఆయన్ను జయించి ఆ అర్జునుడు వెళ్ళిపోయినాడు లోపలకు అదేవిధంగా ఇప్పుడు సాత్యకి కూడా ఇంత ధైర్యంగా ప్రవేశిస్తున్నాడే ఎంత శక్తిమంతుడు ఆ సాత్యకి అని చెప్పి అన్నాడు హరియుపార్థుడు నట్లు అట్లు నేర్పు గల బాహా శక్తిమై చొచ్చుచో దొరలు సేనలు పెళ్ళు కూలుటకు నా దుర్యోధనుండెంతయా దురతం పొందెను దంతి కోటక పదాతుల్ సాత్యకి స్మరణ దుస్ఫురణన్ మ్రగ్గుడ గెట్లు దారులను చుల్చోకించెనో ఎక్కడ ఒక అర్జునుడితోనే వీళ్ళు సతలాయించుకోలేకుండా ఉంటే వెంటనే సాత్యకి కూడా పోయినాడే లోపలికి ఇక సాత్యకి ఎంతమందిని సంహరిస్తాడు ఎన్ని ఏనుగులను చంపుతాడు ఎన్ని గుర్రాలను చంపేస్తాడు ఎంతమంది రథికులను సంహరిస్తాడు అటువంటి సాత్యకి విజృంభణను ఈ యొక్క పార్థుడి యొక్క విజృంభణను చూసి నా యొక్క కుమారుడు ఎంత బాధపడుతున్నాడు కదా నా బిడ్డలందరూ కూడా అల్లకల్లోలం అయిపోతూ ఎలా దుఃఖిస్తున్నారో కదా అని చెప్పి అన్నాడు అన్నను అన్నప్పుడు సూత సూనుండ మానవ పతికిట్లని అప్పుడు సంజయుడు చెప్తున్నాడు ఉత్తరాష్ట్ర మహారాజా నీయ వినయంబు పెంపున నియాపద సంభవించే ఇప్పుడు బాధపడే లాభం ముందు మేము ఎన్నిసార్లు చెప్పావు ఎంతమంది చెప్పారు నీకు ఎంతమంది చెప్పినా వినకుండా నీవు గమ్మునున్న కారణంగానే
ఈ రోజు ఈ యుద్ధం వచ్చింది, ఈ బాధను తాను భరించాల్సి వస్తున్నది. ఇంకా ఒక చిన్న బాయునే ఇతరుల క్రియ శోక ఎత్తుడవకుట నీకు నర్హమయతిప. ఇంకా నువ్వు దుఃఖించినా లాభం లేదు, ఇక దుఃఖించి మాత్రం ఏ లాభము, ఇతరుల మాదిరి నీకు దుఃఖిస్తే లాభం లేదు. నేను చెప్పేటువంటి వృత్తాంతాన్ని విను, సుస్థిరుండమై సమర ప్రకారం వినుము. సాత్యకీయ తెరంగులదని కాంభోజ సేన దొచ్చిన అందరి మేటి మగులు తలపడి రట్టియడం కుంభసంభవుండు. అప్పుడు నేరుగా ఈ కృతవర్మను దాటేసినటువంటి వాడే కాంభోజ సేనలోకి వెళ్ళాడు. అంటే నిన్న అర్జునుడు పోయిన మార్గంలోనే పోతున్నాడు అనమాట. కాంభోజ సేనలోకి పోయి ఆ కాంభోజ సేనతో యుద్ధం చేస్తున్నాడు సాత్యకి. ఇంత లోపల ఏం జరిగిందంటే, కృతవర్మకు సుస్థిరుడై సమర ప్రకారం సాత్యకి కణించి గడిచిన ఆస్కని కృతవర్మకు సారథిను నచ్చి తన కృత్యమునకు నుంచి కడగి ఆశిని వరు వెనుకొన ధర్మసుతుని దొరలై అస్త్రగురుందొడర నడరినన్. అప్పుడు ఈ కృతవర్మ ఏం చేశాడు, సారథిని పోగొట్టుకున్నాడు కదా, ఈయన నేరుగా ద్రోణాచార్యుల దగ్గరికి వచ్చాడు. ముందు భాగానికి వచ్చి యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు ద్రోణాచార్యులు ఏం చేశాడంటే ఆయన ఒక సారథిని సిద్ధం చేశాడు, ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి కృతవర్మతో నీవు ఇక్కడే యుద్ధం చేస్తూ ఉండు, ఈ పాండవ సైన్యాన్ని అంతా ముందుకు రానియకుండా నువ్వు యుద్ధం చేస్తూ ఉండు, సాత్యకి సంగతి నేను చూసుకో వస్తాను అన్నాడు అని ద్రోణాచార్యుడు బయలుదేరాడు సాత్యకి కొరకు వెళ్ళి. అటు హార్దిక్యు బలవిడి కోహటించిన రథికులను పురి గొలిపికొని రుకోదరుండు సోదర పుత్రమిత్ర సైతం గారతిని పైకవిసే అట్టి సమయంపున అయి అనలిచుండు దుష్టజం నుండును శరత్రయంబులను ధర్మనందను ద్రుపదులు బాణ పంచకంబులను హైడెంబుడే డంబులను మత్స్యపతి పదేంటను సహదేవుని అరువదేనింటను శిఖండి అరువదింటను ద్రౌపదేయులు డెబ్బది తూపులను నకులుండు సాయక శతంబులు నొక్కొమ్మడి నిలతండు. ద్రోణాచార్యులు ఏం చేశాడు, కృతవర్మను ఇక్కడ పెట్టేసేసి ద్రోణాచార్యులు లోపలికి వెళ్ళిపోయినాడు. కృతవర్మ వచ్చి అంటే నిలబడ్డాడు అంతే, చుట్టూ ముట్టుకున్నారు ఈ యొక్క పాండవ సైన్యం అంటారు. ఎట్లా యుద్ధం చేస్తున్నారయ్యా, అనిలచుండు దుష్టజమునుండును శరత్రయమును. దుష్టజమునుడు భీమసేనుడు వరుసగా ఉన్నారన్నమాట. మొట్టమొదట ఆ భీమసేనుడు మూడు బాణాలు వేశాడు, దుష్టజమునుడు మూడు బాణాలు, అందరూ కృతవర్మ వేసేవాళ్ళు అనమాట. శరత్రయమును ధర్మనందన ద్రుపదులు బాణ పంచకంబులను ధర్మరాజు ఐదు బాణాలు, ద్రుపద మహారాజు ఐదు బాణాలు, తర్వాత హైడెంబుడు ఏడంబులను ఆ ఘటోద్గజుడు ఏడు బాణాలు వేసాడ, మత్స్యపతి పదిహేనింటను మత్స్యపతి విరాట్ రాజు పదిహేను బాణాలు ప్రయోగించాడు, సహదేవుడు ఇరవదేనింటను సహదేవుడు ఇరవై ఐదు బాణాలు వేసాడు, శిఖండి అరువదింటను శిఖండి అరవై బాణాలు ప్రయోగించాడు, ద్రౌపదేయులు డెబ్బది తూపులను ఉప పాండవులు డెబ్బై బాణాలు వేశారు, నకులుండు సాయక శతంబులు నకులుడు వంద బాణాలు ప్రయోగించాడు. ఒక్కో మడి నమ్మేటి విలుక నింబదవిన తండు అందరూ యొక్క కృతవర్మ మీద వేశారు. అప్పుడు ఐదు శరములనందర సృక్కించి భీముని నేడింట పెట్టు వరచి, అప్పుడు భయంకరమైనటువంటి ఐదేసి బాణాలు ఒక్కొక్కరికి ప్రయోగించుకొచ్చాడు కృతవర్మ. అందరూ బాధపడుతున్నారంటే ఐదు బాణాలు గుచ్చుకున్నాయి అందరికీ కూడా. తర్వాత భీముని నేడింట పెట్టు వరచి ఏడు బాణాలు భీముడికి ఉపయోగించాడు, భీముడి వక్షస్థలంలో గుచ్చుకున్న ఏడు బాణాలు, ఏడు బాణాలు గుచ్చుకుని భీముడు బాధపడుతున్నాడు. పెట్టు వరచి ధనువుకే తనము దునిమి డెబ్బది తూపుల తిరయమున పురమాడనేయ సోలినయం మరత్ మరుచ్చుదు చూచి. అప్పుడు ఆ భీమసేనుడి యొక్క ధనస్సును విరగ్గొట్టి కేతనాన్ని విరగ్గొట్టి డెబ్బై బాణాలు మరలా భీముడి మీద వేశాడు. అప్పుడు ఆ భీముడు కృతవర్మ దెబ్బకు తట్టుకోలేక అలా వాలిపోయినాడు రథంలో. అప్పుడు చూచి అందరు నా కృతవర్మ పైన నడరినంత తెలిసి మృగోదరుండు అలగుదారుణ సముజ్వల శక్తినాథని వేయవనతడు. అప్పుడు స్పృహ తప్పినాడు భీముడు, భీముడు స్పృహ తప్పంగానే అందరూ కూడా విజృంభించి ఆ కృతవర్మను కొడుతున్నారు. ఇంతలో భీమసేనుడు లేచాడు, లేచి భయంకరమైనటువంటి ఒక శక్తిని అభిమంత్రించి ప్రయోగించాడు కృతవర్మ మీద. ఆ కృతవర్మ దాన్ని మధ్యలో విరగొట్టేశాడు. విరగొట్టే చేయ దొడ్డ బిల్లెత్తి అతని ఎడలు నెత్తురు వర్రు చేయుటయు ఆ సమీర నందను తక్కటి వారి నుంచే మూడు మూడంబులేసి అవ్వాడి మగడు. అప్పుడు
క్రోధతామ్రాక్షుడైనటువంటి భీమసేనుడు ధనుర్బాణాలు ధరించి బాణ వర్షం కురిపించేశాడు కృతవర్మ మీద. కృతవర్మ శరీరంలో నుంచి రక్తం ప్రవాహంగా వస్తుందన్నమాట. వస్తూ ఉన్నా కూడా భయపడకుండా కృతవర్మ మిగిలినటువంటి వాళ్ళందరినీ మూడేసి బాణాలతో ఇబ్బంది పెట్టి భీముడితో యుద్ధం చేస్తున్నాడు. అందరను చుట్టుముట్టి తీవ్రాస్త్ర జాలకములు కృతవర్మనం పసిఖండి కదిసి ఆక్రమించిన విలుధృంచనాథడప్పుడు అతని చాపంబుదుని మెనుగ్రాసి వైచి. వీళ్ళందరూ ఈ విధంగా యుద్ధం చేసేటప్పుడు శిఖండి వచ్చాడనమాట. శిఖండి వచ్చి భయంకరమైనటువంటి బాణప్రయోగం చేశాడు కృతవర్మ మీద. కృతవర్మ వెంటనే శిఖండి యొక్క ధనుస్సు విరగొట్టాడు. ధనుస్సు విరగొడితే అప్పుడు శిఖండి ఒక కత్తిని ఉపయోగించి వేసినటువంటి వాడై కృతవర్మ యొక్క ధనస్సును కూడా విరగొట్టాట. విరగొట్టే ఆలోన భోజపతి వాళ్ళమ్ముల పదవి ఎల్లవారును తానుందూలక తడు పలు పిలుగుని కాలుచున భీమ ముఖ్య రథిగుల నుంచెన్. ఈయన చేతిలో ధనస్సు ఎప్పుడు విరిగిపోయిందో కృతవర్మ చేతిలో, వెంటనే అందరూ బాణవర్షం కురిపించేశారు. మళ్ళీ వెంటనే కృతవర్మ వేరే ధనస్సు తీసుకుని ఈ బాణాలన్నింటినీ కూడా ముక్కలు ముక్కలు చేస్తూ భీమసేనుడితో యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు ఒండొక చాపమెత్తికొని ఉగ్రత శాంతన వంతకుందు వేదండము పోలెగెట్టిన ఉదగ్రత సింహ నకోపమస్ఫురత్కాండములంతతంగము రథంబు పయంబడనేసే భోజనాదుండు అది ఆదికిందోలంగతోలెరయంబున సూతుడాత్తుడై. అప్పుడు ఈ విజృంభించి భీముడితో యుద్ధం చేసేటువంటి కృతవర్మను చూసినటువంటి వాడై శిఖండి క్రోధ తామ్రాక్షుడై వచ్చి భయంకరమైనటువంటి బాణప్రయోగం చేశాడు మరల. అప్పుడు ఈ కృతవర్మ అంటే ఇంకొక విల్లు తీసుకుని, అంటే శిఖండి ధనస్సును విరగొట్టాడు కదా కృతవర్మ, ఇంకొక ధనస్సు తీసుకుని వచ్చి యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు క్రోధతామ్రాక్షుడైనటువంటి కృతవర్మ ఆ శిఖండి ధనస్సును విరగొట్టి శిఖండి శరీరం నిండా బాణాలు కొట్టి ఆ శిఖండి మూర్ఛపోయేటట్టు చేశాడు. ఆ శిఖండి రథంలో పడిపోయినాడు, మూర్ఛపోయినాడు. వెంటనే సారథేమంటే ఎడంగా దొలుకులిపోయినాడు ఆ యొక్క రథాన్ని. ఇట్లు శిఖండి కరణింపోయిన కని మశ్చ చేది కేకయాన్ సైన్యములు పరమసంపు చేసి ఉరబడించిన ఆ కృతవర్మ మర్మ భేద నస్పార నానాచ పరంపర ప్రమాగంబుల వారి నెల్లంకలంచే. అప్పుడు విరాట రాజు ద్రౌపద రాజు ఉపా యొక్క మిగిలినటువంటి పాంచాల దేశాధీశులందరూ కూడా వచ్చి కృతవర్మతో యుద్ధం చేస్తున్నాడు. కృతవర్మ కొలివి కట్టె మాదిరి తిరుగుతూ ఏమీ జగకుండా ద్రోణాచార్యుల కంటా కూడా ఇంకా విజృంభించినటువంటి వాడై భయంకరమైన యుద్ధం చేస్తూ ఈ సేన ముఖంలో ఈ సేనంతా కూడా అడ్డగించి యుద్ధం చేస్తూ ఉన్నాడు అనమాట కృతవర్మ. సాత్యగేట్లు బలంబులు వికలంబుల కూడా ఆలోకించి విజయనకుం తోడ్పడ పదం పడి బోధకు రాజు వల నారవలని యూహించి తనకు నడ్డుపడిన భరద్వాజుని తోడ సమరంపు చాలించి మరలి ఎరడం మొదలుకుని అరుగుదించిన కృతవర్మునిందాకి వేసిన అతండును పొగలేని మంట చందమ్మున ఉద్దీపించి సాయిక జ్వాల్ని గడించిన నీ మగడించి ఆ సైనేజుండు. ఈ సేనాముఖంలో జరిగేటువంటి భయంకరమైనటువంటి యుద్ధం సాత్యకిని ఎవరు కూడా ఈ యొక్క కృతవర్మను ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు. అటువంటి పరిస్థితిని దూరం నుంచి సాత్యకి చూచాడు. అంటే సాత్యకి మొగరంలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. వెళ్ళిపోయినటువంటి వాడికి ఎందుకో అనుమానం వచ్చి వెనక్కి చూశాడు. వెనక్కి చూస్తే అక్కడ ఏమీ కృతవర్మ అడివేయటట్లేదు. కాబట్టి అర్జునుడి దగ్గరికి మరలా వెళ్ళచ్చు, ముందు వచ్చి కృతవర్మను కొట్టిపోవాలని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగితే మహానుభావుడు సిద్ధంగా ఉన్నాడు. ఎవరు? ద్రోణాచార్యుడు. నేను బయలుదేరున్నాడు కదా, సాత్యకి వెనక్కి తిరగానే ద్రోణాచార్యులు ఉన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు సాత్యకి యుద్ధం అనమాట. ద్రోణాచార్యులు సాత్యకి యుద్ధం చేస్తుంటే ద్రోణాచార్యులతో యుద్ధం చేస్తే ఎక్కడికి పోవాలని ఎక్కడికి పోలేదు అనమాట. ఆయన పోనీడు, యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు ఈ ద్రోణాచార్యులతో పెట్టుకుంటే కుదిరే పని కాదని చెప్పి మళ్ళీ ఆయన కూడా తప్పించుకొని నేరుగా ముందుకు వచ్చేసాడు. ఆయన వదిలేశాడు అక్కడ ద్రోణాచార్యులు. నేరుగా ముందుకొచ్చి కృతవర్మ రథానికి ఎదురుగా తన రథాన్ని పెట్టి బాణ వర్షం కురిపించేశాడట కృతవర్మ మీద. కృతవర్మ మీద కురిపిస్తే పల్లం ఒక్కట విల్లు గ్రుంచి రయమొప్పన్నాల్గింటన్ వాజులన్ త్రళ్ళన్ పెట్టుగా చేసి వెంటనే భయంకరమైన బాణాన్ని ప్రయోగించాడు. విల్లు దృంచి ఆ కృతవర్మ యొక్క విల్లు దృంచేశాడు. నాలుగింటన్ వాజులన్ త్రళ్ళన్ పెట్టుగనేసి నాలుగు బాణాలతో గుర్రాలు చంపేశాడు. సూతుతల సందీప్తైక బాణ గతిన్ దొల్లం చేసి ఇంకొక బాణంతో ఆ కృతవర్మ యొక్క సారథిని చంపేశాడు.
సూతుని తల సందీప్తైక బాణాక కిండొల్లం చేసి అదల్చిన ఇట్లతని ఆటోపంబు మార్పించి యుత్పుల్లాశుండైపోవ అడ్డపడినృంచ త్రికర్తావళి. ఈ విధంగా విరాసుడిని చేసేసాడు ఆ యొక్క కృతవర్మను, రథమే లేకుండా చేసేసాడు. ఇక ఆయన ఏం చేయలేక ఏ పరిస్థితిలో ఉండేటప్పుడు వెంటనే మొగరంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ ప్రవేశించేటప్పుడు త్రిగర్త దేశాధీశులు కొంతమంది వచ్చారనమాట. వస్తే వాళ్ళతో త్రిగర్తావళిన్ పుల్లాశుండై పోవనడ్డపడినన్ త్రుంచన్ త్రిగర్తావళిన్. ఆ అడ్డం వచ్చినటువంటి త్రిగర్త రాజులందరినీ కూడా చంపేశాడు. అప్పుడు కృతవర్మ విరతుండైన రయం వనపురికొని యురవడించిన పాండవ సైన్యం వలగని కుంభ సంభవుండు ఆ సిరివర్ణి క్రమ విహారం వరకు అడ్డుపడంగడంగక ఆ సైన్యం వల సంభ్రంభంబు తన విజృంభణంబు వారించి నిలిచరిత్యరంగురం త్రికర్త సేన జిక్కుపరిచి తరిమి చనుడయ్య ఆదవరత్నము ప్రయత్నంబురకు భంగము జయ ఉత్తుంగ మాతంగములు గొలిపి జలసంధుండు మధాంధుండై మార్కునుడయు. చూడండి, ఉన్నట్టుండి సింహం వచ్చినట్టు వచ్చాడు సాత్యకి. కృతవర్మను ఏమంటే గుర్రాలు రా యొక్క సారగ్రంథాన్ని చంపేసి విరధుని చేసేసాడు. విరధుని చేసేసి త్రికర్తులు అడ్డా వస్తే వాళ్ళని చంపేశాడు. వాళ్ళని చంపేసి మళ్ళీ పోతున్నాడు. పోయేటప్పుడు మళ్ళీ ఆయన ఎదురొచ్చాడు. ఎవరు? ద్రోణాచార్యులు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు అనమాట. ఇక్కడికి రాగానే ద్రోణాచార్యుడు బాణ వర్షం కురిపిస్తుంటే ద్రోణాచార్యులు తెచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ద్రోణాచార్యులు వెనక్కి పోవాలన్నా ముందుకు పోవాలన్నా. ఇక్కడ సైన్యం ఏమంటే ఎప్పుడైతే కృతవర్మ విరధుడైపోయినాడో సైన్యం అంతా విజృంభించి ఎవరి పైకి వచ్చేస్తుంది అనమాట. ఇక సాత్యకితో పెట్టుకుంటే కుదరదని ఈ సైన్యాన్ని ఆపుతున్నాడు ద్రోణుడు. ఈ సైన్యాన్ని ఆపుతూ ఉంటే అక్కడ శరవేగంతో వెళ్ళేటువంటి సాత్యకి పోతున్నాడు కదా, అక్కడ ఏం చేశారంటే జలసంధుడు అనేటువంటి రాజు అడ్డం వచ్చాడు. సాత్య జలసంధుడు వచ్చినటువంటి వాడై ప్రదన ప్రభాతమున సమ్మద భక్తి రథంబు పటుక మనముడిపి ముదంబదవిన సాత్యకి విలుపెట్టుదుని మిన మగధనాథుడు మహోగ్రుండై. వచ్చి అడ్డా నిలబడినటువంటి వాడి భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు క్రోధతామ్రాక్షుడి సాత్యకి ఆ మగధరాజైనటువంటి ఆ జలసంధుడి యొక్క ధనస్సు వెనక్కొట్టాడు. వెనక్కొడితే దానికి చెలింపక జలసంధుడు ఏం భయపడలేదు. భయపడకుండా పటుక తినాశిని ప్రవరు బాహుబు తోమరకి లితంబు చేయుటయును. తోమరం తీసుకున్నాడు. తోమరం అనేటువంటిది తీసుకుని బాగా తిప్పి మంత్రించి కొట్టాడు అనమాట. కొడితే ఆ సాత్యకి యొక్క భుజాల మీద కొట్టాలనే ఉద్దేశంతో భుజాలకు గురిపెట్టి కొట్టాడు. కొడితే అగాగదృంచే ధనుగ్ర కృపాణము వైచి ఆతడుత్కటమగునల్కనుండు విలుగైగుని వాని నిగృత్తహస్తుని త్రుటిత శిరస్కుని ప్రధర ధూత మతాబళ్ళు చేసి యాచినన్ త్రుంచే కాక త్రుంచ ధనుగ్ర కృపాణము వైచి ఆతడుత్కటమగునల్క నుండు విలుగైగుని. వెంటనే ఆ వచ్చేటువంటి ముగ్గరం ఉన్నది, దాన్ని తాను ఒక బాణం ప్రయోగించి ముక్కలు ముక్కలు చేసేసాడు. తర్వాత కత్తి ప్రయోగించాడు, కత్తిని విరిచేశాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ జలసంధుడు వేరే ధనస్సు తీసుకున్నాడు అనమాట. వేరే ధనస్సు తీసుకుని ఆ రెండు విలుగైకుని వారి నికృత్త హస్తుని త్రుడిత శిరస్కుని ప్రధర భూత మదాపడు చేసి ఆర్చిన వెలుగురి అచ్చటి మూకలు. ఆయన ఏం చేశాడు, వెంటనే వేరే ధనస్సు తీసుకున్నాడు. ఆయన తీసుకోగానే సాత్యకి మళ్ళీ ఆయన ధనస్సు వెరగొట్టేశాడు. విరగొట్టేసి భయంకరమైనటువంటి బాణ ప్రయోగం చేసి ఆ జలసంధుడి యొక్క కంఠాన్ని ఖండించేశాడు. ఖండించిన తర్వాత పెలుగురి నచ్చటి మూకలు గలగిన కనితన ముఖంబు కయ్యమ్మున గుంబలియుర కృతవర్మాదుల నిలిపి గురుడు వచ్చి ఆశిని ప్రభుదాగన్. ఇంతలో మళ్ళా ఏం చేశాడంటే ద్రోణాచార్యుడు ఆ కృతవర్మకు సారథిని సిద్ధం చేసి మరలా కృతవర్మను అక్కడ పెట్టి మరలా ఈ సాక్షికి మీదకి వచ్చాడు అనమాట. రెండోసారి వస్తే త్రివిధమ్మన కడింగిన కుంభ సంభవం చూచి అతని ప్రాపుర దుర్మర్షణ దుస్సహ వికర్ణ దుర్ముఖ దుశ్శాసన చిత్రసేన ప్రముఖులకు కురు కుమారులొక్క పెట్టగనిసిని. అప్పుడెప్పుడైతే ఈ ద్రోణాచార్యుడు వచ్చాడో అక్కడికి, అంటే సాత్యకి దగ్గరికి వచ్చేసాడు, వెంటనే ఈ ధృతరాష్ట్ర మహారాజు యొక్క కుమారులైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వికర్ణుడు దుశ్శాసనుడు దుర్మర్షణుడు వీళ్ళందరూ కూడా ద్రోణాచార్యుడికి సహాయంగా వచ్చారు. వస్తే మిక్కుటమగు తూర్యరవంబులతో పెక్కమ్ముల సాత్యకి మొదవ తుములంబులకు దుర్యోధనుండే తెంచి తమ్ములం కలిసిన. అప్పుడు భయంకరమైన యుద్ధం జరిగింది సాత్యకి ద్రోణాచార్యులకు ఈ గురుకుమారులకు. ఇంతలో దుర్యోధనుడు ఎక్కడున్నాడు, ఆ దుర్యోధనుడు కూడా ఇక్కడికి వచ్చాడు అనమాట. తన తమ్ముళ్లను కాపాడుకునేదానికి దుర్యోధనుడు కూడా యుద్ధం చేస్తున్నాడు.
ఆ రథికులందరికి అన్ని రూపులై వాళ్ళ శరసారంబులు నివారించుచు వాకని అనేక బాణజాలంబులు నొప్పించుండ ఆ కౌరవేశ్వరుడు తాపగతిని కలిసి వాళ్ళములాతని తనుబురంచుని పిరణతండు. అప్పుడు ఆ దుర్యోధనుడు, ద్రోణాచార్యుడు, దుశ్శాసనుడు, కురుకుమారుడు అందరూ కలిసి సాత్యకతో యుద్ధం చేస్తున్నారు. ఎవరికీ అడిపోయేటట్టు లేడు. భయంకరమైన బాణ వర్షం కురిపించేస్తున్నాడు అందరి మీద. మృగపతి విక్రముపై తరచు గనిగిడించిరి ప్రదీప్త సునిశిత శరముల్. ఆ సాత్యకి వీళ్ళ ధనుస్సులని విరగ్గొట్టి విజృంభించి సింహం చేసినట్టు చేస్తున్నాడు యుద్ధాన్ని. అయినా కానీ వీళ్ళు భయపడకుండా ఆయనతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. అంతట పోక రత్నమయమైన భుజంగ పతక గూల్చి అంతటితో పోకుండా ఆ సాత్యకి విజృంభించి ఆ దుర్యోధనుడి యొక్క జెండాను విరగ్గొట్టి తోసేసాడు కింద. ఆ నాగుబావు గుర్తుగా ఉండేటువంటి ఆ యొక్క టెక్కం దగ్గర కింద పడిపోయింది. భుజంగ పతాక గూల్చి అత్యంతరయంబుపై ధనుభురశ్వజయంబును సూతు వేలు నింతింతలు రయ్యలై పడగనేసిన. వెంటనే ఇంకొక బాణం ప్రయోగించి దుర్యోధనుడి యొక్క ధనుస్సు విరగొట్టేశాడు. ధనుస్సు విరగొట్టేసి ఇంకొక బాణం ప్రయోగించి ఈ యొక్క గుర్రాలు, సూతుడనే వాడు ముక్కలు ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఎడ్డు కొట్టాడు అనమాట. ఆ విధంగా వాళ్ళని సంహరించేసి అప్పుడు ఏమి చేయలేక ఆ యొక్క దుర్యోధనుడు రథం మీద నుంచి దూకినటువంటి వాడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినట్ట. ఇంకా 5 నిమిషాలు అక్కడ ఉంటే చంపేస్తాడని. అప్పుడు ఎప్పుడైతే దుర్యోధనుడు వెళ్ళాడో ఈ రాజులందరూ కూడా భయపడి పరిగెత్తున్నారు. అప్పుడు సాత్యకి వికటాట్టహాసం చేసేట వాళ్ళ సరే చూసి నవ్వాట, ఇదేనా మీ పరాక్రమం అని చెప్పి. అప్పుడు ఇట్లు వారి చిత్రసేను రథం ఎక్కే. అప్పుడు ఆ పరిగెత్తినటువంటి దుర్యోధనుడు చిత్రసేనుడు యొక్క రథాన్ని ఎక్కాడు. చిత్రసేనుడు కూడా ధృతరాష్ట్ర మహారాజు యొక్క కుమారుడేనమాట. ఎక్కే ఆ కోగాహలం బాలించి కృతవర్మ తన రథం రజంబర దశకంబరం పరిచి యురబడి నరుగు దించరగని శ్రీ పుంగముండు నిజశ్చందరంబు సముఖంబు జయించి ఈ రూరం కొరవి కొరవి దాకిన తీరంకుల తలపడి ఎండురులపై ప్రచండ బాణం వరగించు పూర్ణ జనార్దను హార్దిక్రమించి. అప్పుడు ఆ కృతవర్మ చూశాడు అక్కడి నుంచి. కృతవర్మ చూసినటువంటి వాడి ఇక సాత్యకిని ఎవరు అడ్డగించలేరు అనేటువంటి ఉద్దేశంతో నేరుగా సాత్యకి దగ్గరకు వచ్చేసాడు. ఆయన సాత్యకి దగ్గరికి రాగానే ఈ సాత్యకి ఏం చేశాడంటే తన రథాన్ని ఇట్టు తిప్పాడు అనమాట. వెనక నుంచి వస్తున్నాడు కదా ఆయన, తిప్పి కృతవర్మకి ఎదవాళ్ళని నిలబడ్డాడు. నిలబడి అప్పుడు వాళ్ళిద్దరూ భయంకరమైన యుద్ధం చేసుకున్నారట. చేసుకుంటే హయముల సూతు నుంచి శరాసనంబు నుంచి మెరుగులు వెరగిన దొడ్డ నారసంబు వేనుచ్చిపోనేయ చచ్చినట్లు మూర్చబోయి మోగాళ్ళు మోవబడి. ఎట్టగొట్టాడు కృతవర్మనంటే ఏం ఆలస్యం చేయడం లేదనమాట. ఆయన ధనస్సుని కొట్టేశాడు, సారథిని చంపేశాడు, గుర్రాలను చంపేశాడు, ఆ యొక్క రథాన్ని పొడి పొడి చేసేసి ఆయన శరీరం అంతా బాణవర్షం కురిపిస్తే మోకాళ్ళు కింద పెట్టుకొని పడిపోయినట్టు ఆయన చచ్చిపోయినట్టు పడిపోయినాడు. ఎవరు? కృతవర్మ. పడిపోయిన తర్వాత ఈ తెరంగులను తేరిపై కూరిన కృతవర్మన్ తెగియన గాథలంచి ధనంజయుంగలయ తమకించి సాత్యకి అక్కడ పోపన భోజపతి తెప్పని సన్నత్తుంటే మరలిచనే. అప్పుడు చచ్చిపోయినాడు కృతవర్మ అనుకున్నాడు ఈయన. ఎవరు? సాత్యకి. ఇంకేం చచ్చిపోయినాడనే ఉద్దేశంతో రథాన్ని తిప్పుకుని నేరుగా అర్జునుడి దగ్గరికి పోతున్నాడు. ఇంతలో కృతవర్మకు ఒక్కరో తెలివొచ్చింది. తెలివొచ్చిన తర్వాత లేచాడనమాట. లేచి ఆ భోజపతి అప్పటి సన్నద్ధుండే మరలిచని ఎప్పటి నెలవు నిలిచి అనిల తనయ ప్రముఖులకు అడ్డుపడిన చూచి ఆచార్యుండ చోటి కథని చాలించి సౌర్య సూర్యుండకు నా శని వరుండట సరుట శైర్యం పదాలి కర్రయంగున. సరే, ఇంతలో ద్రోణాచార్యులు వెళ్ళి అక్కడ మొట్టమొదటిండే వాళ్ళని సంరక్షిస్తున్నాడు అనమాట. ఈయన ఇక్కడికి వచ్చినప్పుడు కృతవర్మ ఇక్కడికి వచ్చినాడు. కృతవర్మ ఈ దెబ్బలన్నీ తిని తట్టుకోలేక మళ్ళీ ఇంకోసారి రథాన్ని తయారు చేసుకుని మరలా మొదటికే వెళ్ళాడు. మొదటికి వెళ్ళిన తర్వాత అక్కడే యుద్ధం చేస్తున్నాడు భీమాదులతో. మగుడ జనియాగి నిశితముల గుణారచముల మూటనతనినెదుట పెట్టుగ నాటిన త్రిశిఖరాయుతమగము క్రియంబలచన తడు నరవర ముఖ్య సౌర్య దుర్యుండ గుణా శనివరుండట సనుడ శైర్యంపజాలక రయంబున మగుడ జని. ఇక్కడ కృతవరం వచ్చాడు మళ్ళీ. ద్రోణాచార్యులకు మనసు ఒప్పడం లేదు. సాక్షికి పోతున్నాడు లోపలికి.
మరలా పోయి సాత్యకిని కొట్టాలని మళ్ళీ వచ్చాడు సాత్యకి దగ్గరికి వచ్చి సాత్యకి అడ్డంగా రథం పెట్టి మూడు బాణాలు ఈ యొక్క నొసల మీద పాల తలంలో గుచ్చుకునేటట్టుగా కొట్టాట మూడు బాణాలు సాత్యకి కొడితే నాధేరాధిక వరుణుడు గురునిపై క్రూర నారాజంబుల నిగిడించినట్లు తొడంగి ఆ ఇరువురు రెండు శరజాలంబులు వారించుచు త్వరంగంబుల యంగంబుల రుధిరంబులు పూరించుచు సారథుల నొప్పించుచు మేనుల వాళ్ళంబుల గుప్పించుచు అసదృశంబులకు కరలాఘవంబులు సదృశంబులుగా పోరునప్పుడు అప్పుడు భయంకరంగా ఆ యొక్క సాత్యకి ద్రోణాచార్యుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాత్యకిని లోపలికి వెళ్ళనివ్వకూడదు అని చెప్పి గురువు పట్టుదల పట్టాడు అనమాట. భయంకరమైన యుద్ధం చేస్తున్నారు, ఇద్దరి సారథులను భయంకరంగా నొప్పించుకుంటున్నారు, తర్వాత అదేవిధంగా గుర్రాలను భయపెడుతున్నారు, గుర్రాలకు భయంకరమైన బాణ ప్రయోగం చేస్తున్నారు, అనేక అస్త్ర శస్త్రాలతో యుద్ధం చేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా. ధనురాచార్యుడు కేశవానుజుధనుర్దండం అప్పుడు ఈ కేశవానుజుడైనటువంటి ఆ సాత్యక యొక్క ధనస్సును విరగొట్టేశాడు ద్రోణాచార్యుడు. గతంగునివై చెన్వడినాథడు అగ్గురుడెడన్ క్రూరంపు పల్లంపురం తుడుమన్ క్రక్కున నుండు విల్లుగుని వెంటనే గదను ప్రయోగించాడు సాత్యకి. ఆ గదను ద్రోణాచార్యుడు ముక్కలు ముక్కలు చేశాడు. ముక్కలు చేయగానే మరలా ఇంకొక ధనుస్సు తీసుకున్నాడు సాత్యకి తీసుకుని అప్పుడు ఆ ధనుస్సు తీసుకున్నటువంటి వాడై ఆకాశం నిండిపోయేంత బాణాలు వేసాడు, భయంకరమైనటువంటి బాణాలు. అలిగి గురుడు శక్తి నడరింప అది విధి ప్రేరణము నజేసి తేరుదాగి. విధి ప్రేరణ అలా ఉంటుంది. అప్పుడు శక్తి అనేటువంటి ఆయుధాన్ని బాగా అభిమంత్రించి ఆ సాత్యకి మీద కొట్టాడు. అది గురి తప్పిపోయింది, గురి తప్పిపోయి రథానికి తగిలింది అనమాట. అదే సాత్యజ్ఞానం తగిలి ఉంటే పడిపోయి ఉండేవాడు సాత్యం, రథానికి తగిలింది. తాకే కాని అతని తాకగానద అతడు తద్బాగు శాక నుంచి పట్టు శరమున అప్పుడు సాత్యకి ఏం చేశాడంటే ఒక బాణాన్ని ప్రయోగించి ఆ వెంటనే ఆ ధనురాచార్యుడు యొక్క భుజం దెబ్బతినేటట్టుగా కొట్టాడు. అతని తాకగా నడయతడు తద్బాగు శాఖ నుంచి పట్టు శరమున కాంచినను కోపించి చాపాచార్యుడు సాత్యకి చాపము తునుమాడి చూతు సమ్మూర్ఛితుగానే పారియేయ లచ్చ వ్యాపారము దార నడిపి అతడని చేశన్. అప్పుడు కోపం వచ్చింది యొక్క ద్రోణాచార్యులకు. వెంటనే ఒక బాణాన్ని ప్రయోగించి ఆ సారథి మోర్చపోయేటట్టు వచ్చాడు. అంటే సాత్యకి యొక్క సారథి మోర్చపోయినాడు. మోర్చపోయిన పాట సాత్యకి తన రథాన్ని తానే సారథ్యం చేసుకుంటూ ద్రోణాచార్యుడు యుద్ధం చేస్తున్నాడు. ఆలో రథని రథజ్యోతకుండు తెలిసిన నిలిమి పొంది బలువడి పగు పంగులను జ్వల శరముల బోరి పోరి సైనేయుడు ఆ జొడ్డిలబడ సారథినేసిన త్వరగంగా వరగే ద్రోణ త్వరగములు వెసన్. అప్పుడు ఇంతలో సాత్యక యొక్క సారథి లేచాడు. లేచి మళ్ళా సారథ్యం చేస్తున్నాడు, యుద్ధం జరుగుతుంది. ఈసారి ద్రోణాచార్యుల యొక్క సారథి మరణించేటట్టు కొట్టాడు యొక్క సాత్యకి. ఎప్పుడైతే సారథి మరణించాడో ఈ గుర్రాలు ఎట్టంటే అటు లాక్కుంటూ వెళ్ళిపోతున్నాయి యొక్క ద్రోణాచార్యుల యొక్క రథాన్ని. ద్రోడుతు రగములు వెసన్ అతడి రాజలోకమ గురు నరనంబు సరిన దిక్కు తనుచు సంభ్రమమున నాగికొనుడు పట్టుడనుడు నేయుడు అశ్వముల ననగదెరలే సైన్య సమితి ఇవి తమ్ముల నిజ రథంబు విఫలమనోర్ధంబైపోయిన అది అపోకగా పోయి సన్నద్ధుండై సముద్రితంబైన పాంచాల బలంబుల చేత కలంగు తన మూకలం పురిగులిపిన కుంభసంభవుండు అవష్టంబ విజృంభణ సేనాముఖంబుర పొలిచి నిలిచే. ఇక ఆ గుర్రాలు లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే ఇక గురువు గారి యొక్క రథం వెళ్ళిపోతున్నది, పట్టుకోండి పట్టుకోండి రక్షించండి గురువు అంటున్నారు అనమాట వీళ్ళందరూ. అప్పుడు ఆయన కొంత దూరం వెళ్ళిన తర్వాత తన రథాన్ని తానే తోలుకుంటూ వెళ్ళినటువంటి వాడై ఆ సేనాముఖంలోకి వెళ్ళిపోయాడు. సేనాముఖంలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక సారథిని సిద్ధం చేసుకున్నటువంటి వాడై ఆ సేనాముఖంలో యుద్ధం చేస్తున్నాడు ద్రోణాచార్యుడు. సేనాముఖంబున పొలిచి నిలిచి తెరంగుల ద్రోణ కృతవర్మ దుర్యోధనాదులకు జట్టి జోతుల పెట్టు వరచి చిరుణ ఉలయ సాత్యకి సారథి తోరిట్లని. ఈ విధంగా ద్రోణాచార్యుడు జయించాడు, కృతవర్మను జయించాడు, దుర్యోధనుని కూడా జయించిన తర్వాత సాత్యక యొక్క రథం మొగ్గరంలో పోతూ ఉన్నదనమాట. ఆ పోయేటప్పుడు సారథితో చెప్తున్నాడు సాత్యకి ఏమంటే ఇక్కడ కృష్ణుల తేజము
అక్కడ పవపాదనందనాది జనుల సేపే రుగ్గును గెలిపించి మనల చిక్కక వెడలితిమి శత్రు సేనల చేతనని పలికి అర్జునుండున్న దిక్కునకు రథం మురయం పురం వరప పంచిన వాడునున్నట్లు చేయ విమలాశ్వమేఘంబురం చారు భీషణం బుగున తేరు నీ వారికి దుర్నిరీక్షం వై నభంబున భాను రథం పురను సందంబున. అప్పుడు సారథితో ఏం చెప్పాడండి, సారథి మధ్యలో మనం ఉన్నాం, ఈ సైన్యాన్నంతా భయంకరంగా సంహరిస్తూ ఉన్నాం. మొదట్లో భీమసేనుడు ఉన్నాడు, భీమసేనుడు అక్కడ చాలా మంది సైన్యాన్ని సంహరించేస్తున్నాడు. ఇక కొసలో పార్థుడు ఉన్నాడు, పార్థుడు భయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ అక్కడ వాళ్ళని సంహరిస్తున్నాడు. ఏ పార్థుడు, తర్వాత మధ్యలో సాత్యకి, తర్వాత భీముడు, మూడు భాగాల్లో మూడు స్థానాల్లో ముగ్గురు ఉన్నాము. ఇక ఈ సైన్యం ఎక్కడుంటుంది, ఇంకా మన చేతుల్లో సంహరింపకుండా అని చెప్పి అంటున్నాడు. ఆ తన యొక్క సారథితో యుద్ధం చేస్తూనే జనాలతో సారథితో మాట్లాడుతూ ఆ యొక్క పద్మవ్యూహంలో వెళుతూ ఉన్నాడు. అంటే శకట వ్యూహం దాటి పద్మవ్యూహంలో పోతున్నాడు. భానురథంబు చందంబున, ఎలా ఉన్నాడయ్యా అంటే ఆకాశంలో ప్రవేశించేటువంటి సూర్య భగవానుడి రథం మాదిరి పోతున్నదట సాత్విక యొక్క రథం. ఇలా వెళ్ళగా కొంచెం దూరం వెళ్ళేటప్పటికి సుదర్శనుడు అనేటువంటి రాజంటం వచ్చాడు. ఆ సుదర్శనుడు సాత్యకి భయంకరమైన యుద్ధం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత అట్టి అడగమ్మ హీనాథుండు పల్లు దున్ని ఎల్లు చేయొచ్చు తూపులు నల్లు దశ తన దశ చేర పోనీక పోరసిని వరుందగిలి తురగముల సారథిని లగూల్చి తదుత్తమ అంగమే తెర నరికెన్ పల్లు దున్ని ఎల్లు నేయుచు తూపులు తన దశ చేర నీక పోర. అప్పుడు మంచి బాణాలు ప్రయోగిస్తున్నాడు సాత్యకి మీద, సాత్యకి కూడా మంచి బాణాలు ప్రయోగిస్తూ ఉంటే వాటన్నింటినీ ఖండించేస్తున్నట్ట ఆయన. అప్పుడు కోపం వచ్చి నేను ప్రయోగించిన బాణాలను కూడా ఎదుర్కొనే అంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడివా నీవు సుదర్శన అని చెప్పినటువంటి వాడై వెంటనే శనివరుందలిని తురంగంబుల సారథిని లగూల్చి గుర్రాలను చంపేశాడు, సారథిని చంపేశాడు. తదుత్తమ అంగమే తెర నరికెన్ ఆయన యొక్క తలను నిలువు నరికేశాట ఆ సుదర్శనుడి యొక్క తలను నరికి నిజ సారథిని చూసి ఆ సుదర్శనుడి తల నరికేసి సారథి చాయ చూచాడు. సారథి చాయ చూసి చెప్తున్నాడు, గురుడను జలనిధి గడచితి, గురువు అనేటువంటి సముద్రాన్ని దాటేశాం. తరువాత ఒరులు దళం పగనాగు సులీనులి కాలువలు, ఇవన్నీ చిన్న చిన్న కాలువలు సుదర్శనుడిని చంపేసి చెప్తున్నాడు, పెద్ద సముద్రాన్ని దాటి వచ్చేసాము, ఇంకా రాడు ఇక్కడి గురువు. ఏమంటే దాటి వచ్చేసి ఆయన వచ్చాడు, ఆయన పని అయిపోయింది, రెండు మూడు సార్లుగా వచ్చాడు, మనం అడ్డగించలేక వెళ్ళిపోయినాడు, కాబట్టి గురువు అనేటువంటి సముద్రాన్ని దాటి వచ్చేసాం. ఈ సుదర్శనుడు ఈ యొక్క వీళ్ళందరూ కూడా చిన్న పిల్ల కాలువలతో సమానం, వీళ్ళొక లెక్క లేదు నాకు. ఈ నరపతుల సరగు కొనని అరదము సరని మునేటి అవి కలయకుమీ, కాబట్టి వీళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు యమలోకానికి పోతూ ఉంటారు అని చెప్పి ఆయన శాంతంగా పోతున్నట్ట సాత్యకి ఎవరడ్డా వచ్చినా చంపేయడమే ఒక నిర్ణయం తీసుకున్నాడు అనమాట. ఇంకా యుద్ధం చేయడం పెద్ద బాగుండదు, ఎవరడ్డా వచ్చినా నరికేయాలనుకున్నాడు. ఆ విధంగా నరుకుతూ పోతున్నాడు. అనవుడు వాడు నగుచు నీ విక్రమం పురకు నా విరవు సంగడంబుగాదే సంగడంపురనేమి చేయుదు ఎవరిపై తేరు నడుపుదన శనివరుండు. అప్పుడు ఆహా సాత్యకి, నీవు చేసేటువంటి యుద్ధానికి నేను రథం నడిపేదానికి సరిపోయింది కదా అన్నాడు. అప్పుడు సారథి, బ్రహ్మాండంగా రథాన్ని నడుపుతున్నావు నువ్వు, చాలా మంచి సారథ్యమయ్యా నీది అని చెప్పన్నాడు. అంటే ఇప్పుడు ఎవరి మీదకు పోనీయమంటావు మన రథాన్ని అన్నాడు. అంటే ఆయన అంటున్నాడు, శనివరుండు ఇవ్వచ్చు చేతన కరి త్వరగ నర నికాయంబు తిట్టలు చూపి అజ్జాడతేరు వరపుమనే. ఇదిగో ఇక్కడ ముక్కలు ముక్కలుగా అనేక ఏనుగులు గుర్రాలు రథాలు పడిపోయినాయి చూడు, దారి ఇదే మన పార్థుడు పోయినటువంటి దారి. మామూలుగా కౌరవ సేనలో అదే సేనా ముఖంలో అయితే వాళ్ళ శవాలు వీళ్ళ శవాలు అన్ని పడి ఉంటాయి, కానీ కౌరవ సైన్యంలో అర్జునుడు ఒక్కడే కదా పోయింది. అర్జునుడు ఒక్కడే పోయినప్పుడు కేవలం కౌరవుల యొక్క శవాలే ఉంటాయి అన్నమాట, కౌరవ సైన్యం కౌరవుల శవాలు, తర్వాత వాళ్ళ గుర్రాలు వాళ్ళ రథాలు. అందువల్ల దారి అర్థమవుతున్నది అన్నమాట. ఏమంటే మామూలుగా అయితే అర్జునుడు చనిపోయి ఉండాలి,
అర్జునుడు చనిపోయి ఉంటే ఇవన్నీ ఏం కనపడదు ఇంకా. కానీ అర్జునుడి చేత సంహరింపబడినటువంటి ఆ వాళ్ళు మాత్రమే ఉన్నారన్నమాట, ఆ దారి కనపడుతూ ఉంది వాళ్ళకి. అదే ఉభయ సైన్యాలు చేసిన దగ్గర అయితే వాళ్ళ మనుషులు చనిపోయి ఉంటారు, వీళ్ళ మనుషులు చనిపోయి ఉంటారు, అది ఎవరి దారి ఏం అర్థం కాదు. ఇక్కడ ఒక్కడే చంపుకుంటూ పోయినాడు కాబట్టి చనిపోయిన వాళ్ళ దారిని కనిపెట్టి అదే దారిలో పోని మన రథాన్ని కూడా అని చెప్పి అన్నాడు. అని తర్వాత నేడు పాండవ మధ్యముండిచ్చి ఇచ్చిన ధనుర్విద్యా విలాసము మెరయును పాండు సూరులకేను చేయు భక్తి స్నేహంబులు నెరపును వలయు నా కడంగ కని గురు విభుండు ఇరువురు పల్గునులను బుద్ధి గలంగునట్లు చేసేదా. కాబట్టి అదుగో గాంధీవ ధ్వని వినబడుతున్నది. అర్జునుడు సమీపంలోనే ఎక్కడో యుద్ధం చేస్తున్నాడు, ఆ గాంధీవ ధ్వని వచ్చే వైపుగా మన రథాన్ని పంపించు, నా గురువు నాకు నేర్పించినటువంటి విద్యనంతా ఈరోజు చూపించాలి, తర్వాత గురువు నేర్పించినటువంటి విద్యతో నేను ప్రకాశిస్తూ ఉంటే చూచేటువంటి వాళ్ళు ఇద్దరు పార్థులు అనుకోవాలి, ఇద్దరు అర్జునులు ఎక్కడి నుంచి వచ్చారబ్బా అనుకునే విధంగా యుద్ధం చేయాలి. ఆ పార్థుడి యొక్క రథం వైపు మన రథాన్ని పోనివ్వన్నాడు. బుద్ధి కలుగునట్లు చేసిన పలుకు అవసరం సైన్యము అతని కట్టపడం గడించిన అవి రెండు గుణంబు సారించి అప్పలంబులు అనికితేరు అర్పించి. అప్పుడు అనేక మంది సైన్యాలు, కాంభోజ సైన్యాలు, తర్వాత యవన సైన్యాలు ఇవన్నీ వచ్చేసాయి సాత్యకి మీద. అప్పుడు ఆ సాత్యకి క్రోధ తామ్రాక్షుడ యుద్ధం చేస్తున్నాడు వాళ్ళందరితో. నానాస్త్రంబులు ముందర నేని కుడంబటలు పడిన వీరపటులపై ఏనుంగుల గుర్రంగుల పీనుంగుల మీద తేరు పెను చంబలి పెన్. ఎట్ట సంహరిస్తూ పోతున్నాడు అంటే ఆ ఏనుగులు గుర్రాలు రథాలు ముక్కలు ముక్కలైపోతుంటే ఆ పీనుగుల మీద నడిచి వెళ్ళిపోతున్నదట ఈ సాత్యకి యొక్క రథం. ఈ విధంబున వెండియు కిరాత శక బర్బర పారద యవన ప్రముఖం లేచ సేనల రూపడించి. కిరాత సైన్యము, బర్బర సైన్యము, పారద సైన్యము, యవన సైన్యము, మ్లేచ్చ సైన్యము, వీళ్ళు వేల మంది, కోట్ల మంది, లక్షల మంది వస్తే వీళ్ళందరినీ కూడా సంహరిస్తున్నాడు సాత్యకి. సంహరిస్తూ తన రథాన్ని ముందుకు పోనిస్తున్నట్ట చిత్రవర్మంబులై చిత్రవర్మంబుమై చాజగ నారాజంబుల నఖంబులను విల్లు పలుమగంబులనై వెబ్బులి ఓలెంబోవంబోవ దుర్యోధన దుశ్శాసన చిత్రసేన వింశతి శకుని దుస్సహ దుర్మర్షణ కథన ప్రభుతిరది కవికరంబులు రభసంబులకు పోకు పోకు మన రంగులతో పిరింది దశంధరిమినప్పుడు ఈ సైన్యాన్నంతా కూడా అగ్నిజ్వాలతో ప్రకాశిస్తూ ఉండేటువంటి సాత్యకి ముక్కలు ముక్కలుగా నరుకుతూ విజృంభించి ప్రళయకాల యముడి మాదిరిగా పోతూ ఉంటే అప్పుడు ఇక్కడ మొట్టమొదట్లో యుద్ధం చేసినటువంటి దుర్యోధనుడు దుశ్శాసనుడు ఈ యొక్క కురుకుమారులందరూ ఉన్నారే, అంటే ద్రోణాచార్యులతో యుద్ధం చేసేటప్పుడు వచ్చారు కదా వీళ్ళందరూ, వాళ్ళందరూ ఓడిపోయినారు కదా, ఆ రథంలో నుంచి పడిపోయి దూకి వెళ్ళిపోయినాడు కదా దుర్యోధనుడు, మరలా వేరే తేరును సిద్ధం చేసుకుని వీళ్ళందరూ మరలా వచ్చినటువంటి వాళ్ళని త్వర త్వరగా వచ్చి ఈ యొక్క సాత్యకిని మరలా అడ్డగించారు. అడ్డగిస్తే పిరిందసందరి మీన తత్కలకలంబు విని అతండు సూత్రాలోకించి మందగతి జనుమున వెనుకంకదిలెడు సైన్య జలధి క్రక్కున శోషింత తీవ్రశరాచులనందవడిం వరపిన గుచు నరుగుదమని. అంటే వీళ్ళేం చేశారు, ఈ సైన్యాన్ని చెప్ప ఈ భయంకరమైనటువంటి బర్బర సైన్యాన్ని శక సైన్యాన్ని వీళ్ళందరినీ కూడా చంపుతూ పోతున్నాడు కదా, పోయి ముందుకు వెళ్ళేటువంటి సాత్యకిని చూచి వెనక నుంచి వస్తున్నారు కదా దుర్యోధనాథులందరూ కూడా, ఈ దుర్యోధనాథులను నీలు నీలు సాత్యకి ఎక్కడికి వెళ్తావు ఆగరా అని చెప్పి అరుస్తూ వస్తున్నాయి. అప్పుడు సాత్యకి సారత్వం ఏం చెప్పాడంటే, నాయనా నువ్వు నిదానంగా బోధిస్తుండే రథాన్ని నేను ఒక్కరు యుద్ధం చేయాలి వాళ్ళతో అన్నాడు. రథమేమో ముందుకు పోతూ ఉన్నది, ఈ సాత్యకి వెనక్కు తిరిగాడు అనమాట, రథంలో నుంచి వెనక్కు తిరిగి రథం అట్ట వెళ్ళిపోతూ ఉంటే చిన్నగా పోతుంది. అప్పుడు ఈ యొక్క దుర్యోధనాథుల మీదంతా కూడా బాణవర్షం కురిపిస్తున్నాడు. అంత నిలువక చలంబున సైన్యుపై పీటు గిట్టినట్టి రథోత్కరములతో అతని శరముదాకని రూపం వరికించి తత్వంబునకు మేర వర్ణనయేనరుగా స్ఫురణ ముఖం సరియకు నేప్పుడగు గాని సాత్యకి భుజ విస్ఫురణము బల్పముగా అతని స్వరనికు రంగ మొగడు చుంచు చెనుపా. ఈ విధంగా
ఆ సాత్యకి బాణ పరంపరలు గురిపిస్తూ ఉంటే అర్జునుడితో సమానమా, అర్జునుడి కన్నా ఎక్కువ అన్న ఉంటాడు కానీ తక్కువ కాదయ్యా సాత్యకి అనుకుంటున్నారు. చూసేటువంటి దేవతలందరూ కూడా ఈ వచ్చేటువంటి దుర్యోధనాదుల మీద బాణ ప్రయోగం చేస్తూ సారథి నిదానంగా రథం తోలుతుండగా పోతున్నాడు సాత్యకి. నదు కురు ముఖ్యుండు తోడి సైనికులు పెక్కులు తూకుల పొమ్మడి కురియన్ పిన్నటి నవ్వుతో నతడు తక్కువ దండ సూతాశ్వకేతు రథం గుల్ వికలత్వం వరయక దోదర్ప దుర్దాంతుడై రహుం చేవై చేవయులాపు నుందెలిపి ఉర్వీ నాథయా సేనను హతిశి నరేంద్రుడు సూతుని మదమున తురగములయుభుమానిచి నిషిత ప్రదముల అతని అంగము పదవి శకుని నోడు పడంగ భుజబలమలరన్. ఈ విధంగా భయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ ఆ కౌరవ సైన్యాన్నంతా కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నట్ట సూర్య కిరణాలు వెళ్ళినట్టుగా వెళ్ళి ఈ సాత్యకి ధనుస్సులో నుంచి వచ్చినటువంటి యొక్క బాణాలు ఆ కౌరవులందరినీ కూడా అడ్డగిస్తూ ఉన్నాయట.